జై జయ శంకర హరహర శంకర అది పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రాంతం మద్రాసు పట్టణంలో పరమాచార్యుల వారి సమక్షంలో మహాపండితులతో విద్వత్సభ సాగుతోంది అకస్మాత్తుగా ఒక పంతొమ్మిదేళ్ల యువకుడు లేచి పండితులు చర్చిస్తున్న విషయంలో కొన్ని లోపాలపై వివరించడం మొదలుపెట్టాడు కాస్త పండితుల అహం దెబ్బతిని మీసం కూడా రాలేదు నువ్వేమిట్రా మాతో ఈ తర్కమంటూ ఒక్కొక్కరూ తలో రకంగా యువకుడిని మందలించడం మొదలుపెట్టారు ఈ కుర్రవాడు కూడా తర్కంలో ఎక్కడా తగ్గడం లేదు కాసేపటికి పరమాచార్యుల వారు అబ్బి నువ్వు చెబుతున్న విషయానికి సాధికారత ఏమిటి నిరూపణ ఎలా చేయగలవు అని ప్రశ్నించగా ఈ యువకుడు తండ్రి మద్రాసు కన్నేమరా లైబ్రరీలో ఫలానా గదిలో ఫలానా చోటును ఉన్న గ్రంథాలలో ఉందని చెప్పగా స్వామివారు నడుస్తున్న అంశం మీదకు ఆ చర్చకు విరామం ఇచ్చి తన అనుచరులను పంపి పుస్తకాలు తెప్పిస్తారు కాసేపటికి పుస్తకాలు రాగా ఆ యువకుడు స్వామివారి ఆదేశంపై ఆ పుస్తకాలలో ఉన్న ప్రామాణికాలను చూపించి దానర్థం కూడా స్వామివారి సమక్షంలో వివరించగా పండితులు విషయాన్ని అంగీకరించి శాంతం మహించటంతో తర్కం ముగుస్తుంది కాసేపటికి యువకుడు స్వామివారి నుంచి ఏకాంత దర్శనానికి పిలుపురాగా స్వామివారు ఎంతో ప్రేమగా నాయనా ఉదయం నువ్వు ఉటకించిన విషయం సహేతుకమైనది అని నాకు తెలుసు కానీ పెద్దవారితో తర్కం చేసినప్పుడు ప్రామాణికం ఉండాలని ఆ పుస్తకాలు తెప్పించాను ఎక్కడ వాడివి విద్యాభ్యాసం వివరాలు కుటుంబ నేపథ్యం అన్నీ అడగ్గా మొదటిసారి స్వామివారిని దర్శించుకుంటున్న ఈ యువకుడు మాది గోదావరి తీరా ప్రాంతంలో జీడుగుండా అని చెప్పగా స్వామివారు జటాయువు గుంటానా అని అడుగుతారు రావణాసురుడు దుర్మార్గానికి బల ఈ గాయాలతో జటాయు కింద పడగా పెద్ద గుంట అయిన ప్రదేశం అది జటాయువు కాలక్రమేణా జీడుగుంట అయ్యిందని ఆ స్థల చరిత్ర స్వామివారు అదే విషయం ఈ ప్రశ్న ద్వారా స్థల వైశిష్టాన్ని తలుచుకోవటం దీన్ని ఆంతర్యంగా చూడాలి స్వామివారు ఈ యువకుడికి తదుపరి సాధనా మార్గాన్ని అమూల్యమైన ఆధ్యాత్మిక విషయాలు రహస్యాల్ని అనుగ్రహిస్తారు పరమాచార్యుల వారికి చివరిదాకా ఈ యువకుడంటే అపారమైన పుత్రవాత్సల్యం ఉండేది మనకి తెలియని వారి వారి మధ్యమాలలో తరచూ సంభాషించుకుంటూనే ఉండేవారు ఈ యువకుడు ఎవరో కాదు ఎనిమిదో ఏటనే సాక్షాత్కారం పొంది పద్దెనిమిదో ఏట లోపలనే చదుర్వేదాలను వేదాంగాలను అపోసణ పట్టి ఛందస్సు మీమాంస నిరుక్తం జ్యోతిష్యం ఆయుర్వేదాలలో ఇంకా చాలా విద్యలలో దిట్టైన బ్రహ్మశ్రీ డాక్టర్ బాదంపూడి వెంకయ్య గురుదేవులు ఎంతోమందికి వారి సమస్యలకు వారి తపశ్శక్తి ద్వారా అలాగే ఆయుర్వేదం ద్వారా వారు రెండు వేల ఒకటిలో సిద్ధి పొందే వరకు కనకరిస్తూనే ఉన్నారు గాయత్రి అమ్మవారు ఎప్పుడూ వెంకయ్య గురుదేవులతోటే ఉండేవారు ఇప్పటికీ వారి భక్తులను కనిపెట్టుకుంటూనే ఉన్నారు పరమేశ్వరుని ఆదేశం పైన ఎటువంటి దేవాలయం లేని అనే ఊరిలో గాయత్రి పీఠం స్థాపించి సుమారు నలభై ఏళ్లపై చిలుకు ఉండి తర్వాత నిడదవోలులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వెంకయ్య గురుదేవులు వీరే మా ప్రత్యక్ష గురువులు మాకు ఆధ్యాత్మిక బీజాలు పడటానికి ముఖ్య కారకులు పదిహేనేళ్లు వచ్చే వరకు అధిక సమయం తాతయ్య గారు అంటూ వారు చెప్పే ఎన్నో విషయాలు వింటూ పెరగటం మా అదృష్టం ఇప్పటికీ మమ్మల్ని కర్ణిస్తూ సన్మార్గంలో ముందుకు వెళ్ళటానికి మా చిన్నప్పుడు పట్టుకున్న చెయ్యి వదల్లేదు బుద్ధి కూడని విషయాల వైపు మనకి తెలియకుండానే వెళ్తుంటే ఏదో మార్గంలో మొట్టికాయలు కూడా పడుతూ ఉండటం వారి కరుణే అప్పట్లో ఏ మాధ్యమాలు అంతగా లేని సమయంలో శ్రోత్రియ కుటుంబాలకి తప్పితే లౌకికంగా జీవించే మాతోటి వాళ్ళకి పరమాచారులను పరిచయం చేసి వారే పరమేశ్వరుడు రా అని తలుచుకుంటే జయమని చెబుతూ ఉండేవారు పరమాచార్యులు విషయాలు చెబుతూ ఉంటే వెంకయ్య గురుదేవుల కళ్ళల్లో ఆనందం తన్మయత్వం ఇంకా మాకు గుర్తే మా జీవితాలలో నడిచే దేవుణ్ణి మా చిన్నప్పుడే పరిచయం చేయటం మా అదృష్టం అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్మ జై జయ శంకర హరహర శంకర